काकन्माद टेंपल ఈవెన్ శాస్త్రవేత్తలు కూడా ఈ ఆలయాన్ని ముట్టుకోవడానికి భయపడుతూ ఉంటారు. ఎస్, మీరు విన్నది నిజమే. ఈ టెంపుల్ చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది, చాలా గొప్పగా కనిపిస్తూ ఉంటుంది. ఈ టెంపుల్ మొత్తాన్ని కూడా కంప్లీట్గా స్టోన్స్తో నిర్మించారు. సాధారణంగా స్టోన్స్తో చాలా ఆలయాలను నిర్మించారు, కానీ ఈ స్టోన్ దేవాలయాన్ని ఒక రాయి మీద ఇంకొక రాయిని పెట్టి మాత్రమే నిర్మించారు. ఆ రాళ్ల మధ్యలో ఎటువంటి లైమ్ని కానీ, ఎటువంటి సిమెంట్ని కానీ, ఎటువంటి థిగనింగ్ మెటీరియల్ని కానీ ఉపయోగించకుండా కేవలం రాయి మీద రాయి పెట్టిన మాత్రమే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయాన్ని కేవలం ఒక్క రాత్రిలోనే నిర్మించారు, అది కూడా మనుషుల యొక్క సహాయమే లేకుండా నిర్మించారు. దీని చుట్టూ ఉన్న ఆలయాలన్నీ కూడా విరిగిపోయాయి, కానీ ఈ టెంపుల్ మాత్రం ఇప్పటికీ ఇలాగే ఉంది. ఇది మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కి సుమారుగా 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోరేనా అనే ఒక ప్రాంతంలోని సిహోనియా అనే ఒక ప్రాంతంలో ఉంటుంది. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడానికి వస్తూ ఉంటారు, ఎంతో మంది ఆర్కియాలజిస్టులు కూడా ఈ ప్రాంతానికి స్టడీస్ చేయడానికి వస్తారు. బట్ ఈ ఆలయాన్ని మాత్రం టచ్ చేయరు, దీని చుట్టుపక్కల ప్రాంతాల్లోనే స్టడీస్ చేస్తూ ఉంటారు. సో ఈ టెంపుల్ యొక్క మిస్టరీస్ గురించి, ఈ టెంపుల్ యొక్క హిస్టరీ గురించి మొత్తం తెలుసుకోవడానికి ఈ వీడియోలో ట్రై చేద్దాం. ఈ కాకన్మాత్ టెంపుల్ మొరేనా 7 వండర్స్లో ఒకటిగా లేకపోయినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఇది ఎంతో మందిని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. అండ్ దీని గురించి పూర్తిగా తెలుసుకున్నట్టయితే మనకు కూడా ఖచ్చితంగా ఇది 7 వండర్స్లో ఒకటిగా ఉండడానికి కావాల్సిన అన్ని అర్హతల్ని కలిగి ఉందని అయితే అనిపిస్తూ ఉంటుంది. ఈ టెంపుల్ ఉన్న ప్రాంతంలో చాలా అంటే చాలా పెద్ద తుఫాన్లు వచ్చాయి. ఈ టెంపుల్ చుట్టుపక్కల ప్రాంతాలలో చాలా ఆలయాలను నిర్మించారు, అవన్నీ కూడా విపరీతమైన తుఫాన్ల కారణంగా పూర్తిగా నాశనమైపోయాయి, నేలమట్టమైపోయాయి. కానీ ఈ దేవాలయానికి మాత్రం అసలు ఏమీ కాలేదు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఆలయాన్ని ఏ స్టోన్స్తో అయితే నిర్మించారో ఆ స్టోన్స్ ఈ టెంపుల్ చుట్టుపక్కల ప్రాంతంలో కానీ మధ్యప్రదేశ్లో కానీ ఎక్కడా కూడా దొరకవు. మరి ఎక్కడి నుంచి ఈ రాళ్ళను తీసుకుని వచ్చి వీటిని ఒకదానిపై ఒకటి పేర్చి ఈ ఆలయాన్ని నిర్మించారనేది ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే ఉంది. ఈ రాళ్లని ఒకదాని మీద ఒకటి ఏర్పాటు చేసే క్రమంలో ఒక్క చోట కూడా సిమెంట్ని కానీ లేదంటే ఏదైనా బైండింగ్ మెటీరియల్ని కానీ ఉపయోగించలేదు. మొత్తం రాళ్ళన్నింటినీ కూడా ఒకదానిపైన ఒకటి పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయ్యే విధంగా ఏర్పాటు చేశారు. ఈవెన్ తుఫాన్లు వచ్చినప్పటికీ కూడా ఆ రాళ్ళు కదలని విధంగా వాటిని అంత పర్ఫెక్ట్గా ఏర్పాటు చేశారు. కొంతమంది ఏమని నమ్ముతారంటే ఈ టెంపుల్లో మన కంటికి కనిపించని ఒక ఇన్విజిబుల్ పవర్ ఉంది, అదే ఆ ఆలయాన్ని ప్రొటెక్ట్ చేస్తుందని నమ్ముతూ ఉంటారు. ఆ ఆలయం మధ్యలో ఒక భారీ శివలింగం ఉంది, ఆ శివలింగాన్ని ఎగ్జాక్ట్గా ఆ ఆలయం యొక్క మధ్య భాగంలో ప్రతిష్ఠించారు. ఈ గుడి యొక్క పూర్తి ఎత్తు 120 అడుగులు. అండ్ దీని యొక్క గోపురం కూడా ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉంది, దీన్ని నిర్మించి కొన్ని 100 సంవత్సరాలు అవుతున్నా కూడా. సో దీని మీద పరిశోధనలు చేయాలన్నా కూడా శాస్త్రవేత్తలు భయపడుతున్నారు, ఎందుకంటే దీంట్లో ఒక పవర్ ఉందని చాలామంది నమ్ముతున్నారు. సో పరిశోధనలు చేసే వాళ్ళకి ఆ పవర్ కారణంగా ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని అయితే వాళ్ళు అభిప్రాయపడుతూ దీన్ని కొంచెం దూరంగా ఉంటున్నారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ టెంపుల్కి సంబంధించిన హిస్టరీ మొత్తాన్ని కూడా ఆ టెంపుల్కి దగ్గరలో ఉన్న కొన్ని మెట్ల మీద చెక్కారు. కాకపోతే వాళ్ళు కూడా పూర్తి వివరాలను అయితే రాయలేదు, అక్కడ కొంతవరకు మాత్రమే రాశారు. అండ్ ఈ టెంపుల్ యొక్క గోడల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయని అయితే ఎంతోమంది అభిప్రాయపడుతూ ఉంటారు. దీనికి యాక్చువల్గా క్వీన్ కకన్వాతి యొక్క పేరు మీదుగా ఈ దేవాలయానికి ఈ పేరు అయితే పెట్టారు. ఇది ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళ యొక్క ఇన్స్క్రిప్షన్లో ఉంది. కానీ ఈ ఆలయాన్ని ఆవిడే నిర్మించిందా లేదా అనే విషయం మాత్రం వాళ్ళకు కూడా తెలియట్లేదు, వాళ్ళు కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నారు. అయితే ఈ ఆలయం యొక్క నిర్మాణం గురించి ఈ టెంపుల్ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలలో ఒక కథ ఎక్కువగా చెప్పుకోబడుతూ ఉంటుంది. అదేంటి అంటే ఈ ఆలయాన్ని మనుషులెవరూ కూడా నిర్మించలేదు, ప్రేతాలు నిర్మించాయని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ప్రేతాలకి శివుడంటే విపరీతమైన భక్తి, శివుడు హరుడు కాబట్టి శివుడికి గుర్తుగా శివుడి మీద భక్తితో ఈ ఆలయాన్ని ప్రేతాలే నిర్మించాయి, అది కూడా ఒక్క రాత్రిలోనే నిర్మించాయి, అది కూడా ఇక్కడెక్కడా లేని రాళ్లన్నిటిని కూడా తీసుకొని వచ్చి వాటిని పర్ఫెక్ట్గా నిర్మించాయని చెబుతూ ఉంటారు. కాకపోతే ఈ ఆలయం పూర్తిగా నిర్మింపబడలేదని చెబుతూ ఉంటారు. అంటే ఈ ఆలయాన్ని ఆ ప్రేతాలు నిర్మిస్తూ ఉన్న సమయంలో అర్ధరాత్రి వేళ ఎవరో ఒక వ్యక్తి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న వ్యక్తి నిద్ర లేచి ఈ ఆలయం వైపుకు వచ్చి ప్రేతాలు ఆలయాన్ని నిర్మిస్తుండడాన్ని చూసి గట్టిగా కేకలు వేశాడని, దాంతో ఆ ప్రేతాలు ఆ ఆలయ నిర్మాణాన్ని అక్కడే వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాయని, దాని కారణంగానే ఆ ఆలయం అలాగా సగం నిర్మింపబడి ఉందనైతే వాళ్ళు చెబుతూ ఉంటారు. చాలామంది ఆర్కియాలజిస్టులు కూడా ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు, అదేంటి అంటే ఈ ఆలయాన్ని ఒక్క రాత్రిలోనే నిర్మించారు అనడానికి చాలా రకాల సంకేతాలు అయితే కనిపిస్తున్నాయని తెలియజేశారు. సో డెఫినెట్గా ఈ ఆలయాన్ని ఒక్క రాత్రిలోనే నిర్మించారనైతే చాలామంది నమ్ముతూ ఉన్నారు. అయితే ఈ ఆలయం చుట్టుపక్కల ప్రాంతాలలో మనకి చాలా స్టోన్స్ కనిపిస్తూ ఉంటాయి, అవన్నీ కూడా ఈ ఆలయానికి సంబంధించినవేనని, అయితే ముస్లిం రూలర్స్ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ఆలయం మీద దాడి చేసి ఈ ఆలయాన్ని పూర్తిగా నాశనం చేయడానికి ట్రై చేశారని, బట్ ఆలయాన్ని వాళ్ళు కొంచెం కూడా కదపలేకపోయారు, ఆలయం చుట్టూ ఉన్న గోడ వంటి వాటిని అలాగే మిగతా చిన్న చిన్న కట్టడాలని కూల్చారు తప్ప పెద్ద దేవాలయాన్ని అయితే వాళ్ళు కూల్చలేకపోయారు. అందుకని వాళ్ళు
ఆ రాళ్ళన్నింటినీ కూడా అక్కడ వదిలేసి వెళ్ళిపోయారని అయితే తెలియజేస్తూ ఉంటారు. అయితే ఈ ఆలయం చుట్టుపక్కల ఉన్న రాళ్ల గురించి మనకు ఎక్కువగా రెండు కథలు వినిపిస్తూ ఉంటాయి. అందులో మొదటిది ఏంటి అంటే, ఈ ఆలయం యొక్క నిర్మాణాన్ని ఆ ప్రేతాలు పూర్తి చేయలేదు కదా, పూర్తి చేయడం కోసం ఆ రాళ్ళన్నింటినీ కూడా తీసుకొని వచ్చాయి. కానీ మధ్యలో ఒక వ్యక్తి చూసి కేకలు వేయడంతో వెళ్ళిపోయాయి. సో మిగతా రాళ్ళన్నీ కూడా అలా ఉండిపోయాయి. అవన్నీ కూడా ఆ ఆలయం యొక్క నిర్మాణంలో భాగంగా ఉండవలసినవి అని అయితే చెబుతూ ఉంటారు. మరికొంతమంది ఏమో ఆ ఆలయాన్ని కొంతమంది విరగొట్టేశారు, ముస్లిం రూలర్స్. సో దాని కారణంగా ఆ స్టోన్స్ అయితే మనకు అక్కడ కనిపిస్తున్నాయి, వాటిని ఎవరు అక్కడ నుంచి తీయట్లేదు అనేది చెబుతూ ఉంటారు. ఈ రెండింటిలో ఏది నిజమన్నది ఎగ్జాక్ట్గా ఎవరికి కూడా తెలియట్లేదు. కానీ చాలామంది మొఘల్ రూలర్స్ ఈ ఆలయాన్ని నాశనం చేశారని నమ్ముతూ ఉన్నారు. అయితే ఇక్కడ మరొక విషయం కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది, అదేంటి అంటే, ఒకవేళ మీరు గనక ఆ ఆలయం చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న రాళ్లలో ఏదో ఒక రాయిని గనక మీతో పాటుగా తీసుకొని వెళ్ళడానికి పైకి తీసినట్టయితే, ఆ ఆలయంలో ఉన్న మిగతా స్టోన్స్ కూడా ఆటోమేటిక్గా షేక్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. బట్ అంత మాత్రాన ఆలయానికి ఏమీ కాదు, కానీ ఆ షేక్ అవుతున్న శబ్దం అనేది చాలా భయంకరంగా ఉంటుంది. ఆ శబ్దం కారణంగా భూప్రళయాలు వచ్చే అవకాశం కూడా ఉందని అయితే కొంతమంది నమ్ముతూ ఉంటారు. సో అందుకనే చాలామంది ఆ రాళ్ల జోలికి అసలు ఏమాత్రం వెళ్ళరు. కొంతమంది ఎంత ట్రై చేసినప్పటికీ కూడా కొన్ని రాళ్లని ఎత్తలేకపోతూ ఉంటారు, అవి చూడడానికి చిన్నగా కనిపిస్తున్నప్పటికీ కూడా. కాబట్టి లయకారుడి ఆలయంతో మనకెందుకు వచ్చింది అన్న ఉద్దేశంతో చాలామంది ఆ ఆలయానికి దూరంగా ఉంటారు, కేవలం భక్తితో వెళ్ళి దర్శించుకొని వస్తూ ఉంటారు అంతే. మరొకటి ఏంటంటే, ఇది గొప్ప ఆలయమే అయినప్పటికీ కూడా ఈ ఆలయంలో నిత్యం పూజలు జరగవు. ఎందుకంటే ఈ కకన్మాత్ ఆలయంలో అసలు పూజారే ఉండరు. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్కి చెందిన కొంతమంది గార్డ్స్ మాత్రం ఈ టెంపుల్ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు. వాళ్ళు రాత్రి అయితే ఈ ప్రాంతానికి ఎవరూ వెళ్లకుండా చూస్తారు. ఎందుకంటే ఈ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్న రాళ్ళని గనక ముట్టుకొని ఆ ఆలయంలోకి ప్రవేశించి ఏదన్నా తప్పు చేసి ఇటువంటి మిస్టేక్స్ ఏమన్నా చేస్తారేమన్న ఉద్దేశంతో ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అటువంటివి ఏమీ జరగకుండా కొంతమందిని అక్కడ నియమించారు. బట్ ఇప్పటికీ కూడా ఈ ఆలయం యొక్క నిర్మాణం కావచ్చు, ఈ ఆలయంలో రాళ్ల యొక్క నిర్మాణ శైలి కావచ్చు, ఈ ఆలయాన్ని రాత్రికి రాత్రే దెయ్యాలు నిర్మించాయి అని చెబుతున్న మాట కావచ్చు, ఇవన్నీ కూడా మిస్టరీగానే మిగిలిపోయాయి. బట్ చాలామంది అయితే మాత్రం ఈ ఆలయాన్ని ఒక్క రాత్రిలోనే నిర్మించారని చెబుతూ ఉంటారు. మరి ఒక్క రాత్రిలో అంటే ఖచ్చితంగా అది మానవ మాత్రులకైతే సాధ్యం కాని పని, ఖచ్చితంగా శివుడి మీద భక్తితో ప్రేతాలని నిర్మించి ఉండొచ్చని అయితే చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి మీకేమనిపిస్తోంది, ఈ ఆలయం మిస్టరీలో ఎంతవరకు నిజం ఉందనిపిస్తుంది? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్, అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు, ఎందుకంటే నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి. ఒకవేళ మీలో ఎవరైనా సరే మన ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే కింద లైక్ షేర్ బటన్ పక్కన థ్యాంక్స్ బటన్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసి మీకు తోచినంత అమౌంట్తో మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. మేము మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి మీరు కొంత సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ గైస్, మీట్ యువర్ నెక్స్ట్ వీడియో. బై బై.